ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు అదేనండి ఉల్లి వెల్లుల్లి గజదొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి మరి లైవ్లోకి రావాల్సి వచ్చింది. ఆయన ఇవాళ గడప గడపకి ప్రభుత్వం అనేటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు ఆయన చేసేటువంటి కార్యక్రమం గురించి ఎవరం కూడా విమర్శించట్లేదు, కానీ ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, అదేవిధంగా ఒక బీసీ నాయకుడు పోతిని మహేష్ మీద గారు కానీ మాట్లాడినటువంటి మాటలనే మేము మొట్టమొదటిగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి మీరు ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మేము బీసీలకి ఎంతో న్యాయం చేశాం, మేము బీసీలకి పెద్ద పీట వేశాం, మేము బీసీలకి మరి ఇన్ని కార్పొరేషన్లు ఇచ్చాం, మరి మేము బీసీ సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నామని చెప్పుకునేటువంటి మీ మాటలకి ఇవాళ ఈ గజదొంగ వెల్లంపల్లి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వినాలని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిని పట్టుకుని ఎదవ చవట దద్దమ్మ కబ్జాకోర్లు నా స్థాయికి తగినటువంటి వ్యక్తి కాదు అతను అని చెప్పి మాట్లాడటం, రెండోది పవన్ కళ్యాణ్ గారిని దసరా బుల్లోడు అంటాం, వేషాలు వేసుకునే వాళ్ళు అని అంటాం, వరానికి ఒకసారి బయటికి రావటం అంటాం, అదేవిధంగా ఆ సుమోలకి డీజిల్ కూడా దండగా అనేటువంటి మాటలో మాట్లాడినటువంటి విధానం మీద మేము మొదటగా ఖండిస్తున్నాం. అరే ఎదవ, నువ్వు ఒక పెద్ద ఎదవే. ఎందుకని ఎదవని అంటున్నావంటే నువ్వు 3 సంవత్సరాలు మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి పవిత్రమైనటువంటి మరి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి నీ నోరు కంపు వల్ల, నీ అవినీతి వల్ల, నీ కబ్జాల వల్ల నిన్ను పీకి మీ నాయకుడు ఇంట్లో కూర్చోపెట్టినా కూడా నీకు బుద్ధి లేదు. ఇవాళ నువ్వు బయలుదేరావు ఇంటింటికి గడప కార్యక్రమం, ప్రభుత్వం గడప గడప ప్రభుత్వ కార్యక్రమం కాదు. నేను చెప్పేది ఏంటంటే నీ కార్యక్రమం ఇంటింటికి ఎక్కడ బిందులు ఉన్నాయి, ఎక్కడ చట్లు ఉన్నాయి, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ బకెట్లు ఉన్నాయని చెప్పి ఎత్తుక్కోవడానికి బయలుదేరినటువంటి నీ ఇంటింటి కార్యక్రమంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలకి సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఉంది. అరే సన్నాసి, నువ్వు కొబ్బరి చెప్పులు అమ్ముకునేది నీ స్థాయి, నువ్వు కొబ్బరి చెప్పులు అమ్ముకునే స్థాయి నుంచి దర్గాలు కబ్జాలు చేశావు, భూములు కబ్జాలు చేశావు, అవినీతి సొమ్ము సంపాదించావు 3 సంవత్సరాలు. ఆ సొమ్ముతో ఇవాళ నువ్వు ఒక గజదొంగ అవతారం ఎత్తి ఇంటింటికి తిరుగుతూ నీవు మా బీసీ నాయకుడు మహేష్ గారి మీద మాట్లాడినటువంటి మాటలనే మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి పోతిని మహేష్ గారు ఒక బీసీ నాయకుడుగా మరి ఆ నియోజకవర్గంలో అనేక సమస్యల పట్ల, అనేక విషయాలు, అనేక పోరాటాలు చేస్తున్నటువంటి విషయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తుంది. మరి అలాంటి బీసీ నాయకుడిని పట్టుకుని నువ్వు ఎదవ చవట దద్దమ్మ అనేటువంటి మాటలో నిజంగా సిగ్గుమాలినటువంటి నీ సిగ్గుమాలినటువంటి నీ సంస్కారానికే వదిలేస్తున్నావు. ఎందుకంటే ఇవాళ నీవు పరిపాలన చేసినటువంటి 3 సంవత్సరాల్లో నీవు అనుభవించినటువంటి పదవీ కాలంలో నువ్వు ఎన్నో దొంగతనాలు చేసావు. మొట్టమొదటిగా కనకదుర్గమ్మ గుళ్ళో ఉన్నటువంటి 3 సింహాలని నువ్వు దొంగతనం చేసావు. రెండోది గుళ్ళల్లో ఉన్నటువంటి ఉండి డబ్బుని నువ్వు దొంగతనాలు చేసావు. అదేవిధంగా నువ్వు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి మరి దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేపించావు. అదేవిధంగా రాముడి వారి యొక్క తలని నువ్వు తీపించినటువంటి గజ దొంగవు నువ్వు. ఇవాళ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయా నీదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే పగట వేషకాలు ఏదో సంక్రాంతికి గంగిరెడ్డి వాళ్ళు, దసరా పండగకి దసరా బుల్లోడు అని అన్నావు చూసావా, నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. నీ గతానికి కనుక నువ్వు వెనక్కి వెళ్తే నీ కొబ్బరి చెప్పులు అమ్ముకునేటువంటి నువ్వు నీ స్థాయి అది. నీవు పగట వేషగాళ్ళలాగా ఆ రోజున బీజేపీ చొక్కా వేసుకుని కమలం గుర్తు ఉన్నటువంటి కాలర్ ఉన్నటువంటి గొట్ట చొక్కా వేసుకుని పవన్ కళ్యాణ్ గారి వెనకాల పరిగెత్తి
ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడి ఒక్కసారి నా గురించి ప్రజలకు చెప్పండి అని చెప్పినటువంటి దసరా బుల్లోడు నువ్వు. ఇలా అలాంటి దసరా బుల్లోడి ఆశాలు, అలాంటి గంగిరెద్దే ఆశాలు వేసి ఇవాళ నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. నీ స్థాయి ఏంటి అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చూసింది. నువ్వు దేవుడు, ప్రజలు నిన్ను క్షమించిన దేవుడు మాత్రం నిన్ను క్షమించడనేటువంటి విషయం ఈ యొక్క మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాం. గజదొంగకి ఉల్లి వెల్లుల్లి. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి దొంగల గురించి మాట్లాడేటువంటి మాటలు నిజంగా నిజమవుతాయని అనడానికి ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలే దాని నిదర్శనం. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నీకు వర్తించేటువంటి మాటలే తప్ప మా నాయకుడిని విమర్శించేసి నువ్వేదో పెద్దోడు అయిపోదావు అనుకునేటువంటి పరిస్థితి మాత్రం నువ్వు ఆలోచించేయి మాట. ఎందుకంటే ఆల్రెడీ నీ పనితనాన్ని, నీ యొక్క దొంగతనాన్ని, నీ యొక్క మోసాలని, నీ యొక్క కబ్జాలని మరి మీ నాయకుడు గుర్తుపెట్టుకుని నిన్ను పీకి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకో. మంత్రుల్లో కొంతమందికి స్థానం ఇచ్చి నీలాంటి యదవకి, నీలాంటి సన్నాసికి, నీలాంటి దద్దమ్మకి మరి పదవి ఇవ్వలేదంటే నువ్వు ఎంత యదవో, ఎంత చవటవో, ఎంత దద్దమ్మవో అది నీ విజ్ఞతకే మేము వదిలేసాం. ఏంటి ఏమంటావు ఇంకా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు వారానికి ఒకసారి బయటకు వస్తారని చెప్తున్నావు. అరే సన్నాసి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన పేద రైతుల కోసం, కౌలు రైతుల కోసం, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులకు భరోసా కల్పించడం కోసం ఒక భరోసా యాత్ర ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటికి 4 జిల్లాల్లో 275 మందికి ఇవాళ కౌలు రైతులకి మరి 1 లక్ష రూపాయల చొప్పున ఆయన సొంత నిధిని డబ్బుని ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నీ కళ్ళతో చూడలేనటువంటి కళ్ళున్నటువంటి కబోదువి నేను నీకు గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం, ఆయన నిజంగా కష్టపడి ఆయన సొంత డబ్బుని రాత్రి పగలు కష్టపడి సినిమాలు తీసి 5 కోట్ల రూపాయల్ని మరి రైతు భరోసా యాత్ర కోసం పార్టీకి ఫండ్గా ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నీతి నిజాయితీ మచ్చలేనటువంటి మహానాయకుడిని పట్టుకుని ఇవాళ నువ్వు పకట వేసుగాడు, దసరా బుల్లోడు, సంక్రాంతి గంగిరెద్దులతో నువ్వు పోల్చడం అనేది అసలు నువ్వు మనిషివా లేకపోతే నువ్వు మానవ మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడువా అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు ఎత్తగా మీరు దద్దమ్మలు అయిపోయారు. ఒక్కసారి చూశారు మిమ్మల్ని, ఒక్కసారి చూడమన్నారు చూశారు, మాట తప్పమన్నారు, మాట తప్పమన్నారు, మడం తప్పమన్నారు. ఆ రకంగా ప్రజల్ని మోసం చేసి శవరాజకీయాలు చేసి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెప్పరా యదవా? నువ్వు నీ శాఖలో 3 సంవత్సరాలు పనిచేసినటువంటి విధానంలో నువ్వు ఏ దేవాలయాలని నువ్వు మరి అభివృద్ధి చూపించావో అది చూపించరా సన్నాసి. అంతేగాని నువ్వు ఒక బీసీ నాయకుడిని పట్టుకుని యదవా, సన్నాసి, దద్దమ్మ అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా సిగ్గు చేయడానికి విషయం. పైకి నటించటం, మీరు పైకి మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి పనులకి తేడా ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా ఇవాళ ఒక బీసీ నాయకుడిని నువ్వు నోరు జారటం జారినటువంటి విషయంలోనే అర్థమవుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కౌలు రైతు యొక్క సహాయం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఆయన ఓటు మీకు మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయం చేయట్లా ఆయన కష్టపడినటువంటి సొమ్ములో నుంచి ఇవాళ ఒక కౌలు రైతు అన్యాయం జరుగుతుంది. ఆ కౌలు రైతు అప్పులు ఊబులో చిక్కుకుపోయి ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి యజమాని చనిపోతే ఆ ఇంటికి ఆ చిన్నపిల్లలకి ఆ మహిళలకి ఎవరు అండగా ఉంటారనేటువంటి ఆలోచనతోనే ఈ రైతు భరోసా యాత్ర, కౌలు రైతు భరోసా యాత్రను ఆయన ప్రారంభించడం జరిగింది రా యదవా. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఓదార్చడం కోసం 2 కోట్ల 72 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఒక్కొక్కరికి ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి ఘనతరా సన్నాసి అనేటువంటి విషయం మరి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాత్రి పర్చూరులో జరిగినటువంటి మరి ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మరి ఈ కౌలు రైతు భరోసా యాత్ర చూస్తే
నిజంగా నిజంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏడ్చేటువంటి వాళ్ళు కార్చేటువంటి కన్నీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కన్నీరు కార్చినటువంటి విషయం నీకు కనిపించలేదా? కళ్ళు ఉన్నటువంటి కబోదు అని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాదార్చడం కోసం, మనోధైర్యం కల్పించడం కోసం, కౌలు రైతుల ఆత్మహత్యను నిలుపుదల చేయడం కోసం మరి ఆయన వెళ్ళి ఆ బిడ్డల్ని తన గుండెలకు చేర్చుకుని వాళ్ళకి ధైర్యం చెప్పి మీకు మేము ఉన్నాం, మీకు మేము విద్యాబుద్ధులు చెప్పిస్తాం, మేము మీకు అండగా ఉంటాం, మీరు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఇలాంటి ఆత్మహత్యలు పాల్కోవద్దు, మీరు పూనుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు అని మనోధైర్యం కల్పించడానికే ఈ కౌలు రైతు యొక్క భరోసా యాత్ర ఎదవా. అంతేగాని మీకు మళ్ళీ ఓటు రాజకీయం కోసం ఏదో ఎలా ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడేటువంటి విధానం కాదురా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం. మచ్చలేని, అవినీతి లేని మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే అవును ఆయన వృత్తి వేషాలు వేసుకోవటమే, ఆయన సినిమాల్లో నటించడం కోసం వేషాలు వేసి మరి ఆయన వాళ్ళ పార్టీని నడిపించుకుంటున్నటువంటి విషయం అది గొప్పతన విషయమే తప్ప నీకు మళ్ళీ గుళ్ళల్లో ఉన్నటువంటి సింహాలని దొంగతనం చేసి, గుళ్ళల్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనం చేసి, అవినీతి గుళ్ళల్లో ఉన్నటువంటి అవినీతి సొమ్ముని బొక్కేసినటువంటి సన్నాసి నువ్వు. నీలాంటి సన్నాసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయిని ఇదే అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది 3 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రోడ్లు. నువ్వు ఇంకో విషయం చెబుతావు, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్నావు. అరే ఎదవా సన్నాసి, మఠం సన్నాసి, బుద్ధి లేని ఎదవా. ఒకసారి పల్లె గ్రామాలకు వచ్చి ఒకసారి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లు చూస్తే ఇవాళ ఒక మహిళా తల్లి రోడ్డు మీద నడవలేనటువంటి పరిస్థితి, ఆమె ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే బతికిద్దో చచ్చిపోద్దో కూడా లేనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి రా ఎదవా. ఇలాంటి రోడ్లను పట్టుకుని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయని చెప్పి చొల్లు కబుర్లు చొల్లు మాటలు మీడియా ముందు మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటటువంటి విషయం. మేము ఒకటే అడుగుతున్నాం, వెళ్ళి ఉల్లి వెల్లుల్లి గాని ఒకటే అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు సభ్యతా సంస్కారాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడావు కాబట్టి మేము కూడా సభ్యతా సంస్కారాన్ని మర్చిపోయి మేము దీని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిని ఒక ఒక పబ్లిక్ గా ఒక మరి మీడియా ముందు ఆ రకమైనటువంటి తిట్లు నువ్వు తిట్టావంటే నీ యొక్క హీనమైనటువంటి బతుకు ఏంటి అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి కూడా అర్థమైపోయింది. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, ఉల్లి వెల్లుల్లి గజదొంగ వేలంపల్లి శ్రీనివాస్కు మేము ఒకటే చెబుతున్నాం, నీవు మాట్లాడితే మా జనసేన పార్టీ నాయకుల మీద, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద నోటుకొచ్చినట్టు నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే 2024లో నీకు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు చేస్తారనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని మేము చెబుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మేము మన సవాలు ఒకటి విసిరాం. మా మరి రాజకీయ వ్యవహారాల యొక్క చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఒక సవాల్ని ఇష్టం జరిగింది. ఆ సవాల్ని స్వీకరించి మేము ఎక్కడైతే రైతులకి కౌలు రైతులకి సహాయం చేస్తున్నామో ఆ స్టేజీ మీదకి మీ యొక్క ముఖ్యమంత్రి గారిని రమ్మని ఆహ్వానించడం జరిగింది. మరి వాళ్ళు కౌలు రైతులో కాదో మరి స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఆ సవాల్ని స్వీకరించలేనటువంటి సన్నాసివి నువ్వు. మరి ఇలాంటి సన్నాసి రాష్ట్రాలు మీ దగ్గర పెట్టుకుని కౌలు రైతులు లేరు, మీరు కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నారని చెప్పి కౌలు రైతులకు ఇచ్చేటువంటి సహాయాన్ని కూడా ఇవాళ మీరు రాజకీయ కోణంలో విమర్శిస్తున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. రాజకీయాల్ని రాజకీయాలుగా మాట్లాడదాం, విమర్శల్ని ప్రతి విమర్శలుగా తీసుకుందాం. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాలు వ్యక్తిగతమైనటువంటి దోషంలో కూడా చేయటం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ గజదొంగ ఎల్లంపల్లి శ్రీనివాసరావుకి మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు చేతనైతే ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఇవాళ రాష్ట్రానికి వచ్చేటువంటి సంపద లేదు, రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు లేవు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గడప గడపకి దొంగల్లాగా బయలుదేరి మరి ఎక్కడ ఏ ఇంట్లో ఏ ఉన్నాయా అని చెప్పి ఎత్తుకుపోవటానికి నిజంగా నీ ముఖాన్ని ఒక పెద్ద బొట్టు, నువ్వు ఒక రాక్షసులాగా ఉండవు తప్ప నువ్వు ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా లేవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ గజదొంగ యాదవకు మేము చెబుతున్నాం. ఇకపోతే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు మీరు తిరిగారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, నవరత్నాలు అన్నారు,
ఆ నవరత్నాలు అదే బైబుల్ అన్నారు, అదే ఖురాన్ అన్నారు, మరి అదే భగవద్గీత అని చెప్పి చెప్పుకునేటువంటి మీరు, ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి రత్నం ఒక్కొక్కటి 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 రాలిపోతున్నాయి, అది గమనించండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యదవని, ఈ ఎల్లంపల్లి శ్రీనివాసరావు అనే దద్దమ్మని, ఈ ఎల్లంపల్లి శ్రీనివాసరావు అనే సన్నాసిని మేము ఒకటే అడుగుతున్నాం. ఎవడుగుతున్నామంటే, మీ నాయకుడు ఏదైతే అధికారంలోకి రాకముందు మరి ఓదార్పు యాత్ర పాదయాత్రలు చేసి తలకాయలు నివిరి ముద్దులు పెట్టినటువంటి యాత్రలో మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి రా యదవ, మీ ఇచ్చినటువంటి మీ నాయకుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము మీడియా ద్వారా కోరుతున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము చివరిగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నోరు జారమాకండి, మాతో అనిపించుకోమాకండి. మీరు ఒకటి అంటే మేము 100 అంటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు చెప్పుకునేటువంటి బీసీ నాయకుల్ని, మేము బీసీలని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి మీ యొక్క ప్రభుత్వ మాటలకి ఇవ్వాల నువ్వు, మరి పోతిని మహేశ్వరం మీద ఒక బీసీ నాయకుడి మీద నోరు జారినటువంటి విధానికి కనుక నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఆంధ్ర రాష్ట్రంలో జన సైనికులు అందరం కూడా నీ యొక్క నువ్వు మాట్లాడినటువంటి మాటలు క్షమాపణ చెప్పే వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి నీకు ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నావు. తక్షణం బేషరతుగా మరి ఎవరైతే ఏవైతే నువ్వు అన్నావో మరి ఒక బీసీ నాయకుడికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడినందుకు ఆయనకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ వృత్తిపరంగా నీ వృత్తి ఏంటనేది మాట్లాడేవనుకో, అది సభ్య సమాజానికి తప్పుగా వచ్చేటువంటి పరిస్థితులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వృత్తి మరి రంగులేసుకుని మరి సినిమాలు తీసేటువంటి పరిస్థితి, మరి మీ ప్రభుత్వంలో మరి రంగులేసుకున్నటువంటి మహిళలకి మరి మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం రా యదవ. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి ఎన్టీ రామారావు గారు మరి మరి రంగులేసుకుని రేపు సినిమాలు చేసి మరి రాష్ట్రాన్ని ఏళ్ళలేదా అని అడుగుతున్నావు రా సన్నాసి. కాబట్టి నువ్వు అనవసరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దోషంలు అదుపులో పెట్టుకోకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ భరతం పడతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తున్నావు. ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడితే మీకు ఎందుకు అంత భయం? దేనికి సుమోల్లో పోంచుకునేది డీజిల్ ఆయన సొంతంగా సంపాదించి ఆయన రక్తాన్ని దారిపోసిన డబ్బుతో పోంచుకుంటారు తప్ప, మీకు మళ్ళీ దొంగ సొమ్ము సంపాదించి గజదొంగ అవతారం ఎత్తి నేను దాచుకున్నటువంటి డబ్బుల్లో నుంచి కాదు, శ్రమ పడినటువంటి డబ్బుల్లో నుంచి మేము డీజిలే ఖర్చు పెట్టుకుంటాము, లేకపోతే కార్యకర్తలమే ఆ సుమోలు నడిపిస్తాము, మీకు భవిష్యత్తులో చూపిస్తాము. 2024లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు చెప్పినటువంటి మసి పూసి మారేడికాయ చేసినటువంటి మాయ మాటలకి కలిగినటువంటి సమాధానం చెబుతారు. సిద్ధంగా ఉండండి. గడప గడప కార్యక్రమంలో మీ అవమానాలు అన్ని కూడా చూస్తున్నావు. ఒక కార్యకర్తని 1500 కోట్ల అవినీతి జరిగిందంటే స్టేషన్కి పిలిపించినట్టు నువ్వు తెల్లారి లేచిన కాడి నుంచి అందరి మీద మరి పవన్ కళ్యాణ్ గారు మరి అమరిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు, మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి సన్నాసి? కాబట్టి ఇలాంటి ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే నీకు సరైనటువంటి బుద్ధి చెబుతారు. కాబట్టి ఒక బీసీ నాయకుడిని అవమానపరిచినందుకు, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా మరి గజదొంగ ఎల్లంపల్లి శ్రీనివాసరావుని హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.